ముస్లిం మైనార్టీకి 300 కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని ముస్లిం కమిటీ అధ్యక్షుడు మస్తాన్ షరీఫ్ అన్నారు. కనిగిరి నియోజకవర్గ పరిధిలోని ప్రతి మండలానికి 50 లక్షలతో షాదీఖానాలు ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని చెప్పారు. ముస్లిం అభివృద్ధికి కృషి చేసిన వారికి ఓటు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత ముస్లింలపై ఉన్నదని మస్తాన్ షరీఫ్ పిలుపునిచ్చారు. పనిచేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు తల్లి గుర్తు మీద ఉండేసి ఇటు ఉగ్ర లక్ష్మారెడ్డి గారిని అటు సుబ్రహ్మణ్యం గారిని గెలుపు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం అందరం తెలుగుదేశం పార్టీతో పాటే ఉండాలనే దానికి ప్రతీకగా 2 నెలల ముందు గుంటూరులో నారా హమారా టీడీపీ హమారా అనే ప్రోగ్రాం పెట్టినప్పుడు 5 లక్షల మంది ముస్లిం సోదరులు ఆ ప్రోగ్రాంకి హాజరైనప్పుడు అది చూసి వైఎస్ఆర్సీపీ వెన్నులో వణుకు పుట్టి ఆ రోజు నుంచి వాళ్ళు ముస్లింస్కి కళ్ళబొల్లి వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. వాస్తవంగా 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,300 కోట్ల రూపాయలు ముస్లిం సంక్షేమ నిధి ద్వారా రకరకాలుగా ముస్లింస్కి ఆ ప్రయోజనాలు చేకూర్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు కనిగిరి నియోజకవర్గంలో ప్రతి ముస్లిం తెలుగుదేశం పార్టీ అంటే ఉన్నారు. డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి నాయకత్వంలోనే ఈసారి 2019 ఎలక్షన్లో కనిగిరి గుర్రం మీద తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ఈరోజు ముస్లిం సోదరులందరం ఏకమై డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి గారికి మా మద్దతు తెలియజేస్తున్నాం. జై డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి.